हेलो हाई एवरीवन वेलकम बैक टू माय चैनल तेलुगु एर्निंग टिप्स फ्रेंड्स इवरैते मनमु वन आफ द बेस्ट रेफर अंड एर्निंग ऐप गुरिंचि अयिते डिस्कस चेयबोतुन्नामट ई वीडियोलो क्रेडिट कार्ड यूज चेस्तुन्न वाळ्ळकैते 100% मीकु ई ऐप अनेदि चाला यूजफुल ओक्कोक्करिकि जस्ट मी फ्रेंड की क्रेडिट कार्ड बिल्लु पे चेयंडि అని చెప్పడం ద్వారా 1000 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈచ్ రెఫర్. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పంపిస్తాను. ఒక్కొక్క రెఫర్కి 1000 రూపీస్ అనేది వస్తుంది. నేను 3 రెఫరల్స్కి దాదాపు 3300 చేంజ్ వచ్చింది. టోటల్గా 4 రెఫరల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. దీంతోపాటు చాలా వరకు మీకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాప్ పేరు ఏంటి, ఎలా ఎర్న్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి నాకు క్రెడిట్ కార్డ్ లేదు అయినా కూడా యూస్ చేయొచ్చా లేదా అనే తదితర అంశాల గురించి అయితే ఈ వీడియో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. అండ్ దాంతోపాటు మీకు క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, యాన్యువల్ ఫీ ఏంటి, ఛార్జెస్ ఏంటి, ఆల్ డీటెయిల్స్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తాను. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి చూసేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ లేకుండా క్రెడిట్ కార్డ్ వాడాలంటే ఖచ్చితంగా చాలా వరకు మీరు కష్టాల్లో పడతారు. ఒకసారి చూసుకోండి. ఓకే, తెలుగు లెటర్స్ కొడుతా టాపిక్ ఫ్రెండ్స్ చూడండి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి క్రెడ్ యాప్. చాలామంది ఈ పేరు వినుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు. నేను దాదాపు 1 or 2 వీడియోస్ ప్రీవియస్గా చేశాను. ఈ క్రెడ్ యాప్ ద్వారా ఈచ్ రెఫరల్కి 1000 రూపీస్ అనేది వస్తుంది. జస్ట్ అదేంటంటే ఊరినే రెఫర్ చేస్తే వస్తుందంటే యా ఆఫ్ కోర్స్ రెఫర్ చేసి వదిలేస్తే చాలు. బట్ ఏం చేయాలంటే మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్కి క్రెడిట్ కార్డు ఉండాలి. ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఫస్ట్ బిల్ ఏదైనా కానీ ఎంతో కొంత అమౌంట్ జస్ట్ ఈ క్రెడిట్ యాప్ యూస్ చేసి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ యాప్ యూస్ చేసి ఏమైనా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే నో అండి. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ నుంచి జెన్యున్గా అయితే కార్డ్ డీటెయిల్స్ తీసేసుకుంటుంది. జస్ట్ నా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యనుకోండి, నా మొబైల్ నెంబర్ పైన ఏ కార్డులు ఉన్నాయో అక్కడ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూపిస్తుంది. అక్కడ దాని ద్వారా డైరెక్ట్గా పే చేయొచ్చు. పే చేయడానికి మనకి ఫోన్పే యాప్ ద్వారా కూడా ఉంది, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు రీడైవర్ట్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ మీరు రెఫర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ ఫ్రెండ్కి మినిమం 250 రూపీస్ అయితే గ్యారంటీ ఇవ్వచ్చు. వాళ్ళకి క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది మీకు వాళ్ళ క్రెడిట్ కార్డ్కి. అండ్ మీకు వచ్చేసి 1000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ చెప్పినటువంటి విధంగా ఈచ్ రెఫరల్కి 10 జెమ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను. మీకు లాస్ట్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ కూడా నా అకౌంట్ నుంచి 1 రూపీ కూడా పే చేయకుండా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ద్వారా నాకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ద్వారానే పే చేస్తాను. మీకు ఒకసారి ఎండింగ్లో అయితే చూపిస్తాను అన్నమాట, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడైతే రెఫర్ చేసింది కానీ ఈచ్ రెఫరల్కి 10 జెమ్స్ వస్తాయి. టెన్ జెమ్స్ ఆర్ ఈక్వల్స్ టు 1000 రూపీస్ అప్ టు అనమాట. నా ఇక్కడ చూడండి 4 నేను రెఫరల్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా విడ్రా చేసాను. ఇప్పటి వరకు చూద్దామని చెప్పేసి మీకు ప్రూఫ్ చూపించాలని చెప్పేసి విడ్రా చేశాను. 1 జూలై కనిపిస్తుంది ఇక్కడ ఇవాల్టిది. 1 జూలై 4 రెఫరల్స్కి గాను 3308 రూపీస్ అనేది నాకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ క్రెడిట్ బ్యాలెన్స్ యూస్ చేసి నేను క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏదైనా ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఈ క్రెడిట్ యాప్ ద్వారా చూసారా 2,50,000 అనేది నాకు లోన్ అవైలబిలిటీ ఉంది. సో ఈ విధంగా చాలా వరకు ఆఫర్స్ అనేవి వస్తాయి, మంచి మంచి ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. ఒకసారి ఇన్స్టాల్ చేసి ఒకసారి అమౌంట్ వస్తుందంటే కాదండి, మంత్ అండ్ మంత్ మీకు మెసేజ్ కూడా వస్తుంది ఆఫర్ రిలేటెడ్ బట్టి. మీ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా సరే అందులో పే అండ్ గెట్ ద క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తారు. అప్పుడు యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేస్తారంటే క్రెడిట్ కార్డ్కి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, లేకపోతే క్రెడిట్ యాప్లో బ్యాలెన్స్ చూపిస్తుంటారా. చలో నేను యాప్లోకి వెళ్ళేసి నా క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ఇప్పుడు పే చేసి మీకు చూపిస్తాను క్రెడిట్ బ్యాలెన్స్ ద్వారా. సో విదౌట్ పేయింగ్ సింగిల్ రూపీ ఫ్రమ్ మై అకౌంట్, ఓకేనా. చలో లెటర్స్ కూడా క్రెడిట్ యాప్ ఫ్రెండ్స్ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి క్రియేట్ చేశాను. వీలైతే వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. చలో మనకు క్రెడిట్ యాప్లోకి ఒకసారి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా నేను క్రెడిట్ యాప్లోకి లాగిన్ అవుతున్నాను. క్రెడిట్ యాప్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేసు. సో ఇందులో వచ్చేసి జస్ట్ కొద్దిగా బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది క్రెడిట్ యాప్ ఉన్నది అలాగనమాట. అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేసిన వెంటనే మనకు హోమ్ పేజ్లో ఓకేనా ఇలా కనిపిస్తుంది. చూడండి యువర్ బ్యాలెన్స్ అని చెప్పేసి 3308 అని చూడండి హోమ్ పేజ్లో ఇలా డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించారంటే హోమ్ పేజ్లోనే 2,50,000 నాకు ఇందాక నేను చెప్పాను కదా లోన్ అమౌంట్ అనమాట ఇది క్రెడ్. తర్వాత వచ్చేసి ఇది క్రెడ్ కాయిన్స్. ఇక్కడ 3,308 రూపీస్ అనేది నేను ఎర్న్ చేసినటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. మీకు కావాలంటే ఒక ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఈ క్రెడ్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. బ్యాలెన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే బ్రేకప్ చూపిస్తుంది చూడండి. చూసారా 1 జూలై ఈ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 4 కూడా నేను 1 జూలై తీసుకున్నవి. 892 823 790 803 ఇవన్నీ కూడా నాకు ఇవాళ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ అనమాట. ఈ విధంగా అయితే మీరు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అనేది పే చేస్తున్నాను. సారీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నేను పే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ పే నౌ. పే నౌ అని క్లిక్ చేసిన వెంటనే
जस्ट टोटल अमौंट 987 ఉంది చూసారా ఇక్కడ జీరో కనిపిస్తుంది కంప్లీట్ గా జీరో ఎందుకంటే డైరెక్ట్ గా నేను పే చేస్తున్నది క్రెడిట్ బ్యాలెన్స్ ద్వారా పే ఇన్స్టెంట్లీ ప్రాసెసింగ్ అవుతుంది 3308 నుంచి అయితే అమౌంట్ డెబిట్ అవుతుంది 1 రూపాయ కూడా నేను పే చేయాల్సిన అవసరం లేదు చూసారా యువర్ పేమెంట్ ఆఫ్ 987 వాస్ సక్సెస్ఫుల్ ఈ విధంగా అయితే మీరు అమౌంట్ మీ బయట అకౌంట్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా నాకు మెసేజ్ వచ్చి చూసారా పేమెంట్ ఆఫ్ 987 వాస్ రిసీవ్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ని నాకు బ్యాంక్ తరపు నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మన క్రెడిట్ యాప్ ద్వారా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీలైతే మనకు డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను రిఫరల్ లింక్ అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఈ ఫెసిలిటీస్ అన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై